హలో అండి, అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం నోరూరించే ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 అల్లం ముక్కలు మొత్తం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి మొత్తం కూడా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకుందామండి. మనకి మొత్తం కూడా పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాం. 1 లెమన్ సైజు చింతపండు తీసుకొని ఇలా నానపెట్టుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ కదా చింతపండు మనం కొంచెం నానపెట్టించుకోవాలి. చింతపండు వాటర్తో సహా మొత్తం వేసేద్దాం. ఇప్పుడు చింతపండు ఉల్లిపాయలు మొత్తం కూడా చక్కగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 10 నిమిషాలు అట్లా చల్లాలి. ఆనియన్ చల్లారిపోయి కారం పట్టి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు మనం 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేద్దాం. 4 వెల్లిపాయలు అండి. బ్లెండ్ చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఇది 1 ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం పోప్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం మినప్పప్పు 1/2 స్పూను, శనగపప్పు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిర్చి 2 అండి. వెంటనే అయిపోయేలాగా చేసుకుంటే తాలింపు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనకి నిల్వ ఉంచుకోవాలనుకునే చట్నీలోనైనా సాల్ట్ సరిపడా వేసుకోవాలి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు వేసేద్దాం. కొంచెం ఇంగువ అండి, ఇంగువ కొంచెం యాడ్ చేసుకుంటే చట్నీ తాలింపులలో చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసేద్దాం. మనం ఇది మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ అంతా కూడా పట్టేలాగా మంచిగా కలుపుకొని మనం గాజు బాటిల్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి. ఇది వేడి అన్నంలో తిన్నా కానీ, ఇంకా టిఫిన్స్ దోశ ఇడ్లీ వాటిలో తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పగలరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఏవైనా కానీ మీ మొబైల్కి డైరెక్ట్గా